ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాష్ట్రాన్ని మోడీ గారికి తాకట్టు పెడతారా? ఎందుకు కలుస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి కదా. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా? పోలవరం పలానా టైంలో 33,000 కోట్లు కాదు, ఇవాళ 2023-24 రివైజ్డ్ రేట్లకి 100,000 కోట్లు అవుతుంది. ఆ 100,000 కోట్లకి ఏమన్నా వాళ్ళు హామీ ఇచ్చారా పోలవరం ప్రాజెక్టుకి? లేకపోతే రైల్వే జోన్కి పూర్తి స్థాయిగా కంప్లీషన్ ఏమన్నా అవుతుందా? ఏం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించారు. మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించారా? లేదే. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో అమిత్ షా గారుని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆయన అన్నాడు, ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అని సంబోధించాడు కదా, మరి మీరు ఆయన్ని ఎందుకు పార్టీలో జాయిన్ చేయాలి, ఎన్డీఏ గవర్నమెంట్లోకి మీరు తీసుకున్నారు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు అమిత్ షా గారిని. అమిత్ షా గారు చెప్పిన మాట, మేమేమి ఎన్డీఏలోంచి వాళ్ళని ఏం పంపించలేదు, వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, తెలుసుకున్నారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామని అంటే మేము దయ తెలిసామని. అంటే ఎంత వెంపర్లాడుతూ ఉన్నారు. అంటే దేని గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే పలానా ఇది చేశారు కాబట్టి మేము ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నామని చెప్పాలి కదా ప్రజలకి. ఏం సమాధానం చెప్తున్నారు? పోనీ కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా ప్రైవేటైజేషన్ చేయకుండా పిఎస్యుల్ని అలా నిలుపుదామని ఏమన్నా హామీ ఇచ్చారా? లేదే. ఎందుకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో కలిశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎంత అన్యాయం అండి. అంటే ప్రజలు ఎవరో ప్రశ్నించరు, ఈయన ఏది చెప్తే అది రైటు అని అనుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్యమైన పని వీళ్ళు చేశారు అనేది కంటికి కనబడతా ఉంది. అంటే బీజేపీకి ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూకలు లేవు కాబట్టి ఏదో ఒక పార్టీతో కలవాలా? పోనీ వాళ్ళు ఏదో కలవడానికి ప్రయత్నం చేశారంటే అది కూడా లేదు. ఈయన వెంపర్లాడుతూ మమ్మల్ని జాయిన్ చేసుకోండి, జాయిన్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మధ్యవర్తిత్వం చేసుకుని ఈయన వెంపర్లాడాడు. అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు ఆ ఇండియా టుడే కాన్క్లేవ్లో. మరి అసలు విలువలు, విశ్వసనీయత అనే పదాలకి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణమండి, ఎంత దారుణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు దేని గురించి కలుగుతున్నారు చెప్పవయ్యా స్వామి అని అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే నువ్వు సెంట్రల్ జైలు, నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి, నువ్వు నీ కొడుకు కాపాడుకోవడం గురించి నువ్వు వెళ్ళి ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నావా? దేనికి సమాధానం చెప్పాలి కదా. అవి మటికి చెప్పడు, అవి మటికి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గురించి అని అంటూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు బయటకు వచ్చావు? 2018లో ఎందుకు బయటకు వచ్చావు? ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేసావు? ఏం సాధించావు? సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు వాడి ఆ డబ్బుతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ డబ్బు డైవర్ట్ చేశాడు. మరి ఏం సాధించావు? ఏం సాధించావు స్వామి? ఏదో జూలి పట్టుకుని భిక్షం కూడా ఎత్తుకున్నావు కదా, ఆ డబ్బు ఏమైపోయింది? ఆ బంగారపు గాజులు ఏమైపోయినాయి? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? పోనీ అమరావతికి ఏమన్నా డబ్బులు ఇచ్చేసి మీకు మీరు అనుకున్న 2,00,000 కోట్లు ఏమన్నా డబ్బు ఇచ్చారా? ఏమిచ్చారు? ప్రజలకు సమాధానం చెప్పాలా చెప్పవా? నీ ఇష్టమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నపిస్తూ ఉన్నా, 2 చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు మోసకారుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నాడు, తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసేది కానీ లేకపోతే వాళ్ళ బాగు గురించి ఆలోచించే వ్యక్తులు కాదు.